నమస్తే అండి, నేను అనసూయ. వెల్కమ్ టు సుజిత టెర్రస్ గార్డెన్. ఈరోజు మనం ఎగ్ ఎమల్షన్ గురించి తెలుసుకుందాం. ఎగ్ ఆయిల్ ఎమల్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎగ్ ఆయిల్ ఎమల్షన్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఇందులో అంటే ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే ఆయిల్దే ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు ఏంటి, ఆయిల్ని మొక్కకి ఇచ్చుకోవాలి, అదే మెయిన్ పాయింట్. ఆయిల్ని మనం డైరెక్ట్ మొక్కకు పోసేయలేం కదా, డైరెక్ట్ మొక్కకు పోసేయలేము, డైరెక్ట్ స్ప్రే చేయలేము కదా. కాబట్టి ఏంటి, ఏం చేయాలి, ఆయిల్ని మనం వాటర్లో కలుపుకోవాల్సి వస్తుంది. వాటర్లో మనం ఆయిల్ని డైరెక్ట్గా కలిపినప్పుడు ఏమవుతుంది, ఈ ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పైకి తేలి వచ్చేసి వాటర్ అంతా కూడా కింద ఫామ్ అయిపోతుంది, కలవదు కదా. ఆయిల్ అనేది వాటర్లో కలవదు. మరి ఇప్పుడు కలపాలంటే ఏం చేయాలి, కాబట్టి అప్పుడు ఆ ఒక్క పాయింట్ కొరకు మాత్రమే ఈ ఎగ్గుని యూజ్ చేస్తామన్నమాట. ఈ ఎగ్, అందుకనే ఈ ఎగ్ అనేది ఏంటి, ఆయిల్ అనేది వాటర్లో కలవడానికి ఎమ్ఎల్స్ ఫైర్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, దానికోసం అనేది ఎగ్ అనేది వాడతాం. అయితే కొంతమంది ఏంటి, మన బ్రాహ్మిన్స్ ఉంటారు, వైశాస్ ఉంటారు, మారవాడీస్ ఉంటారు, వాళ్ళకి ఏంటి, మేము కూడా మొక్కలకి ఇది వాడాలి, ఈ ద్రావణం వాడాలి, కానీ మేము ఎగ్గు ముట్టుకోము అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటి, కుంకుడుకాయలు వాడచ్చు, ఎగ్గుకు బదులు కుంకుడుకాయలు వాడచ్చు. వాడినప్పుడు ఏమవుతుంది, ఈ ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ అయిపోతుంది, పర్లేదు. ఇప్పుడు ఇది మన ప్రాసెస్ ఏంటంటే, దీన్ని తయారు చేసే ప్రాసెస్ చూద్దాం. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఒక ఎగ్ తీసుకోండి ప్లస్ ఒక 50 ml వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అంటే ఏంటి, ఏదైనా వాడచ్చు, మనం కుకింగ్ ఆయిల్ వాడచ్చు, హెయిర్ ఆయిల్ వాడచ్చు. హెయిర్ ఆయిల్లో కూడా ఎన్ని రకాల బ్రాండెడ్లైనా వాడచ్చు. అదేవిధంగా వంట ఆయిల్లో కూడా, అంటే మన కుకింగ్ ఆయిల్లో కూడా ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, సన్ఫ్లవర్ వాడచ్చు, విజయ వాడచ్చు, ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్లో ఉన్నది ఏదైనా వాడచ్చు. కాకపోతే దీని క్వాంటిటీ మాత్రం ఒక ఎగ్కి వచ్చేసి ఒక 50 ml తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర ఒక 100 కుండీలు ఉన్నాయనుకోండి, 50 to 100 కుండీల వరకు ఉన్నాయనుకోండి, టోటల్ క్వాంటిటీ చెప్తున్నా చూడండి. ఒక 2 ఎగ్గులు తీసుకోండి, 100 ml ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కూడా ఒకటే క్వాలిటీ తీసుకోవాలని ఏం లేదు, ఒకేసారి 2-3 రకాల ఆయిల్ కూడా కలుపుకోండి, ఏం కాదు. కలుపుకొని టోటల్గా అయితే 100 ml తీసుకోండి. దాంతో ప్రిపేర్ చేసుకొని, అంటే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఏ విధంగా చూపిస్తా, ప్రిపేర్ చేసుకొని ఒక 100 లీటర్స్ డ్రమ్లో డైరెక్ట్గా వేసేసి దాన్ని డైరెక్ట్గా మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఓకే, అట్లయితే మీకు ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు, అన్ని మొక్కలకు వాడచ్చు. ఇట్లా దీన్ని ఒక 1 month 1 time కూడా వాడితే బెటర్ అనమాట. ఇది ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్ మిక్సీలోనే వేస్తున్నాను. ఇది సన్ఫ్లవర్ తీసుకున్నాను నేను. ఇది నేను 2 రకాల ఆయిల్ తీసుకుంటున్నాను. ఒకటి సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్, ఒక 40 ml వరకు. ఇది మన కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక 10 ml తీసుకుందాం, 2 spoons తీసుకుందాం. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పడదాం. ఆయిల్ చూడండి ఒకసారి, కలర్ మారింది, వైట్ కలర్లోకి వచ్చేసింది. ఇందులో ఒక ఎగ్గు కొట్టుకోవడం, ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఏం అవసరం లేదు ఇప్పుడు వేయడం, మనం ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్లో కలపాలి. మొత్తం అంతా కూడా కలిసిపోయింది చూడండి. ఎగ్ అండ్ ఆయిల్ టోటల్గా కూడా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో కలిపేద్దాం. నేనైతే ఒక 20 లీటర్స్ బకెట్లో కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో కలిపేద్దాము. నేనైతే 10 లీటర్ బకెట్లో కలిపాను. దీన్ని మనం ఇప్పుడు మొక్కలకు అప్లై చేద్దాం. కొన్ని కుండీలకు వచ్చేసి అంటే పాట్లో వేసేసుకోండి, మట్టిలో పోసేసుకోవచ్చు. తర్వాత కొన్ని కుండీలో నేను మట్టిలో పోసి చూపిస్తాను, కొన్నిటికి స్ప్రే చేసి చూపిస్తాను. ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ సైడ్ ఉన్నాయి, వెళ్దాం. ఇప్పుడు మనము మొక్కలకు పోసుకుందాము. ఇక్కడ శామగడ్డ తోట ఉంది, దీనికి సాయిల్లోకి ఇస్తాను, తర్వాత స్ప్రేయర్లో కూడా పోద్దాం. ఇప్పుడు శామగడ్డ మొక్కలకి స్ప్రేయర్ అంటే పోయలేం కదా, ఇందులో ఇచ్చేస్తున్నా. ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఒక 1 వీక్ లోపల చూడండి రిజల్ట్ అనేది ఏంటనేది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఇన్ని రకాలుగా సొల్యూషన్లు చెప్తున్నారు కదా, ఏది వాడాలి మేము కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకోకండి. నేనేంటంటే ఇన్ని రకాలు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ మొక్కల్ని ఆరోగ్యంగా పెంచుకోవడానికి ప్లస్ పురుగుల నుంచి కాపాడుకోవడానికి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయనేది చెప్తున్నా. మీరు ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉంటే మీకు ఏదైతే అవైలబుల్లో ఉంటుందో, మీకు ఏ ప్రాసెస్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. అందుకోసమని ఇవన్నీ చెప్తున్నాను, మీరు నేర్చుకొని ఉండండి. ఇప్పుడు స్ప్రే చేద్దాం రండి. ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్న ద్రావణం అనేది కంప్లీట్ ఆర్గానిక్ కదా, ఇది లిక్విడ్ ఫర్టిలైజరు. అంటే మనం వేసే ప్రాసెస్లో, అంటే ప్రిపేర్ చేసే ప్రాసెస్లో కొంచెం కొలతలు అనేవి ఎక్కువ తక్కువలు అయినా కూడా ఏం బాధలేదండి, ఏం పర్వాలేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకటేసారి పెద్ద అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే, ఎక్కువ క్వాంటిటీ తయారు చేస్తే ఏమవుతుంది, ఒక డ్రమ్ములో ఒకేసారి కలుపుకొని అన్ని మొక్కలకి ఒకే రోజు కొట్టుకోవచ్చు. ఇదొక వీక్, నెక్స్ట్ వీక్ ఇంకొకటి, ఇంకొక రకము, అట్లా అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క దానికి కొట్టుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, ఈ లిక్విడ్ ద్రావణం అనేది రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవడానికైతే ఛాన్స్ లేదండి. ఏ రోజు ఆ రోజే వాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇందులో ఎగ్ ఉంటుంది కదా, స్టోర్ చేసుకుంటే బాగోదు. ఫ్రెష్గా వాడుకోండి ఎప్పటికప్పుడు. ఇంతే దీనికి సంబంధించినంత వరకు. ఓకేనండి, చూశారు కదా ఈ సొల్యూషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది, ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి అనేది కూడా కంప్లీట్ చెప్పాను కదా. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లు ఏది ఉంటే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియో మీరు ఫస్ట్ టైం, అంటే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఏదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఫర్దర్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.